స్టార్ మానలుడు ఒకరు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు ఒకరు. నిజానికి ఇద్దరు ఇద్దరే అని చెప్పాలి. ఇద్దరు తమ శైలిలో మంచి చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే వచ్చే నెల ఫిబ్రవరి 9న ఈ ఇద్దరు స్టార్స్ ఒకేసారి బాక్సాఫీస్ బర్లోకి దిగనున్నారు. తొలి ప్రేమకు సంబంధించి ఈ నెల 20న ఆడియో వేడుక వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ తన నూతన చిత్రం ఇంటెలిజెంట్ ను వివి వినాయక్ దర్శకత్వంలో చేస్తున్నారు. సుప్రీం తర్వాత మంచి విజయం ఏది సాయికి దక్కలేదనే చెప్పాలి. నిజానికి ఖైతీ చిత్రం విజయం తర్వాత వినాయక్ కూడా తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తే బాగుంటుందనే విషయంపై చానాళ్లు వేచి చూసి చివరకు సాయి ధరమ్ తో ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి విశేషాలను తెలపడానికి యూనిట్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ చిత్రం షూటింగ్ మొత్తం ఎప్పుడు పూర్తయిందో కూడా అర్థం కావడం లేదు, షూటింగ్ మొత్తం చాలా హ్యాపీగా కూల్ గా సాగిపోయింది. యూనిట్ సభ్యులు రేయిమ్ బాళ్లు చాలా కష్టపడి పనిచేశారన్నారు. తనని వినాయక్ సార్ చాలా బాగా చూపించారని, స్క్రీన్ మీద తనని తాను చూసుకున్నాక నమ్మలేకపోయానన్నారు. నన్ను చాలా అద్భుతంగా చూపించారు వినాయక్ సార్, మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పారు. మెగాస్టార్ లాంటి హీరోతో చిత్రం చేసిన దర్శకులు తదుపరి కూడా అలాంటి ఓ పెద్ద స్టార్తోనే చిత్రం చేస్తారనుకుంటాం. కానీ అనూహ్యంగా ఆయన నాతో సినిమా చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. తమన్ ప్రతిసారిలాగే ఈసారి కూడా తన చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడన్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి వర్క్ చేయడం చాలా బాగుందని, చిత్రంలో తన నటన అద్భుతమన్నారు. అలాగే తన సినిమా ఫిబ్రవరి 9న విడుదల తేదీగా నిర్ణయించామని ఆయన తెలిపారు. తమ చిత్రం విడుదల రోజునే వరుణ్ తొలి ప్రేమ కూడా విడుదల కానుండడంతో రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. వరుణ్ సినిమాతో తమ సినిమాకు ఎంతవరకు పోటీ అని అడిగిన ప్రశ్నకు తనకు తమ కుటుంబంలో ఎవరితో పోటీ లేదని, అసలు తాను అలాంటి పోటీ పడాలని ఎప్పుడూ అనుకోనని చాలా ఇంటెలిజెంట్ గా సమాధానం ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.